ఏ కోతి, మార్గం నుండి పక్కకు తప్పుకో, త్వరగా. ఏ ముందిక్కడ నుండి లెమ్మంటున్నా. నేను వృద్ధ వానరుణ్ణి, నడిచే సమర్థత లేకనే ఇక్కడ విశ్రమిస్తున్నాను. బాటకు అడ్డంగా ఉంటే బాటసారులకు బాధాకరమని తెలియదా? పక్కకు తప్పుకో. వెళ్ళదలచిన వాడివి పక్కదారిని పోవచ్చునుగా. ఏమిటి పక్కదారిని వెళ్ళుట? ఏ వృద్ధవానరా, నేనెవరనుకున్నావు? ఎవరైనా నేమి, మార్గము మార్చిపోవచ్చును గదా. సన్మార్గమందు నడిచే శీలవంతుణ్ణి నేను. మార్గములో విఘ్నములు ఎదురైతే మారిపోవక తప్పదేమో. ఏమన్నావు? ఏ పండుకోతి, గిరుల వంటి అడ్డంకులను నేలగూల్చి నిర్భయముగా పోవువాడే ఈ భీమసేనుడు. నేనెవరో ఇంకా తెలీదా? వృధా ప్రసంగాలు చేసే వాచాలుడవని తెలిసింది. చిత్ ధిక్కారి, ఈ మారుతపుత్రుణ్ణి అధిక్షేపిస్తున్నావా? నిన్ను ఈ క్షణంలోనే యమునికి అతిథిగా చేయగలం, కాని ఈ కపిజాతిలోనే పుట్టి మహాభక్తుడైన సోదరుడు నాకుండటం చేత నిన్ను క్షమిస్తున్నాను. మర్యాదగా పక్కకు జరుగు. కదలలేని స్థితిలో ఉన్నానని నీకు తెలియదా? తప్పుకుని నువ్వే పోవచ్చునే. అయితే తప్పుకోవా. ద్రౌపది కోరిక తీర్చాలని సౌగంధిక పుష్పాలకై వెళుతున్న నేను ఒక వృద్ధ వానరుని వాలానికి జడిసి మార్గము మారుట జరగని పని. ఓహో, ఒక ఆడుదాని కోరిక తీర్చాలని వెళుతున్నావా? అయినా ఒకటి చెయ్యి. ఆ శక్తిగల గదతో నా వాలమును దారి నుండి తొలగించి వెళ్ళు. సరే, నువ్వన్నట్టే జరగని. మరి నా గదకు నీ వాలం తాకి అది చితికిపోతే నా తప్పు కాదు. నా వాళ్ళమా నీ చేతులు ఆ చితికినది. ఆర్య, అసహాయ సూర్యుడనన్న నా అహంకారం అరక్షణంలో అంతమొందించిన మహనీయులు తమరెవరో తెలియపరచండి. మూర్ఖ, ఇంకనూ అవగతం కాలేదా? ఈ అన్ననే తెలుసుకోలేని జ్ఞానహీనుడా వృకోదరుడు? అగ్రజ, అగ్రజ, నా అపరాధం మన్నించి అనుగ్రహించండి. మహాతేజ, మారుతాత్మజ, నేను నిన్ను చూడాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నీ వీర ప్రతాపాలు విన్నాను. మహదానందంతో నిన్ను మనసారా ఆలింగనం చేసుకుని ఆనందించాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడు ఈ మారుతి. నా ప్రతాపాలు ఒక లెక్క. శ్రీవారి అద్భుత పరాక్రమాల ముందర అవి కేవలం నిస్సారాలే. తమ శక్తి గురించి ఇన్నాళ్ళు ఆలకించాను. నేనీనాడు కళ్ళారా వీక్షించాను. ప్రభు, వీరులైన మీ చరిత్ర వివరంగా వినాలనే ఈ అనిలసుతిని ఆకాంక్ష తీర్చరా స్వామి. ఆత్మ ప్రశంసలు ఎవరికీ మంచివి కావు భీమా. నీవు నన్ను నిర్బంధించకు. నాకు అజేయుడైన అగ్రజుని కథ వినే అదృష్టమే లేదా? ఆ మహాచరిత్రను వర్ణించి జన్మ తరించేలా, ధర్మ మార్గంలో చరించేలా ఈ దీనుణ్ణి అనుగ్రహించండి. నీ నిష్కామ కోరికను కాదనలేను భీమా. ఆలకించు. స్వామి ఆప్తమిత్రమా. ఆంజనేయ స్వామి, నీ సహకారానికి నేనేం ప్రత్యుపకారం చేయగలను? కలకాలం నేను నీ హృదయంలోనే ఉంటాను. ధన్యుడి దేవా, శ్రీవారి హృదయ కమలంలో నాకు రవంత స్థానం అనుగ్రహించు స్వామి. ప్రభు, ఆంజనేయునికి ఒక కానుక ఇవ్వాలనుంది, నాకు అనుమతి ఇవ్వండి. నాకెంతో ఇష్టమైన ఈ విశిష్ట హారాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. స్వీకరించు.
ధిక్కారమూ కాదు. నా స్వామి యొక్క రూపం ఈ మంచి ముత్యాలలో కానరాలేదని నేను కొరికి పారేశాను. శ్రీరామచంద్రుని రూపము లేనిదేదైనా ఈ రామభక్తునికి అవసరం లేదు. శ్రీరామచంద్రుని రూపం అన్నింటిలోనూ ఉంటుందా? అయితే నీ శరీరంలోనూ ఉందా? ఉంది, నా శరీరంలోను, నా ఊపిరిలోనూ ఉంది, నా తనువులో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు పొట్టులోనూ ఉంది, నా హృదయ కుహరంలో ప్రతిష్ఠితమై ఉంది. సందేహం ఉంటే ఇదిగో చూడండి.